హనుమకొండ కలెక్టరేట్ కు ఇనుప కంచెతో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కొద్ది రోజులుగా పలు సమస్యలపై విపక్షాల ఆందోళనలు నిరసనలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన కొన్ని ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో భద్రతను పెంచాలని నిర్ణయించారు అధికారులు. నిరసనలను అడ్డుకోవడానికి ఇనుప కంచెలు పెట్టారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయంటున్నారు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల్లో మనం ఆరో చెప్పినటువంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించట్లేదనే ఉద్దేశంతోటే అనేక సామాజిక సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని పార్టీలు గాని ఇవాళ ప్రభుత్వం పైన నిరసన గళం విప్పుతున్నాయి. సమస్యలను తీసుకురావాలంటే ప్రధానమైనటువంటి కేంద్రాలు ఏంటవి? కలెక్టరేట్లే కదా. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టారు. ఈ కలెక్టరేటే కదా ప్రధానమైనటువంటి ప్రజాక్షేత్రము. ఇక్కడికి రాకుండా పర్మనెంట్ ఫిక్స్అప్ గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం బారికెండ్లు ఎట్లా కట్టారంటే ఇంత షార్ప్ ఉంటాయంటే టచ్ చేస్తే మొత్తం చర్మాన్ని పగలదీసేటటువంటి ఒక షార్పర్ ఉన్నటువంటి ఇనుప కంచెల తీగలు పెట్టారు. ఇది పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా ఫిక్స్ చేశారు. అంటే ఎవరు కూడా కలెక్టరేట్లకు రాకుండా ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలుగా నిర్మించారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసి ఉండే విధంగా అంటే ఇది ఒక రాజరిక వ్యవస్థ లెక్క కనపడుతుంది తప్ప ఓ ప్రజాస్వామ్య క్షేత్రం లెక్క కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కనపడుతుందా? ఇది ఏంది ఇంత దుర్మార్గం? క్షణమే ఈ ఏర్పాట్లను తీసివేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజలకు కూడా కనీసం సమస్యలు పరిష్కరించడం పక్కన పెట్టి కేవలం ఏ విధంగా అణిచివేద్దామని చూస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ ముల్లకంచలు ఏర్పడే కారణం కూడా ఎందుకంటే సామాన్య ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటే క్రమంలో ఇలాంటి పెట్టడం వల్ల అనేక మంది రాత్రిపూట పిల్లలు కావచ్చు లేకపోతే ఎవరన్నా ఫుట్పాత్ మీద వాకింగ్ చేసుకుంటూ వస్తున్న అనేక ప్రమాదం జరిగే క్రమం కూడా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు మరి ఎందుకు వీటిని పర్మనెంట్ గా పెట్టే అవకాశం ఏముంది అంటే నిజంగా మీరు కలెక్టర్ ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు మీరు నిజంగా పరిష్కరిస్తే ఇలాంటి పరిస్థితి రాదు. అంటే కేవలం మీరు సమస్య పరిష్కరించడం మానేసి సామాన్య ప్రజా సంఘాలు కానీ ఎవరైనా ఉద్యమకారులు కానీ తమ సమస్య చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని ఏ విధంగా అణచివేయడానికి ఒక చర్య తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటిని పూర్తి తొలగించాలి ఎందుకంటే వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగే ఉన్నది. నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే 24 గంటలు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం తెరిచిపెట్టి ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళను వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ గారు సమయం ఇవ్వాలి కానీ ఇలాంటి పెట్టి ప్రజల్ని అంచివేయాలని చూస్తే మాత్రం సరైన చర్య కాదు. ఇప్పటికైనా వెంటనే వీటిని తొలగించాలని కోరుతున్నాం. చాలా మంది ఫుట్పాత్ల మీద పెట్టడం వల్ల ఇది నడుచుకుంటూ వస్తుంటే అది చిన్నగా తగిలినా గానీ అతి పెద్దగా కోసుకుపోయే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇది చుట్టూ ఉన్నాయి విద్యార్థి సంఘాల నాయకులను కానీ లేకుంటే ఇంతకుముందు వచ్చి దీని మీద ధర్నాలు రాసరూపాలు చేయడానికి వచ్చిన నాయకులను కూడా చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ప్రజలు కానీ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ సమస్యల మీద వస్తే ఇలా గాయాలయ్యే పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని కంపల్సరీ తీసేయాలి. తీసేయకపోతే చాలా మందికి ప్రమాదమని చెప్పవచ్చు.